ఈ బ్లౌజ్ పైన కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అనిపించింది. చాలా నచ్చింది, చాలా క్లాసిక్ అనిపించింది, వేసుకుంటే బాగుంటది. సో ఇలా క్రాప్ టాప్ వల్ల ఈ మొత్తం డ్రెస్ కి చాలా లుక్ వచ్చింది. సో ఇదే ఉంటారు నా దగ్గర చూడండి. బీట్స్ క్వాలిటీ గానీ డీటెయిలింగ్ గానీ అంతా చాలా బాగుంది. శ్రావణ మాసం కి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి సింపుల్ సారీస్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకని ఈ బ్లౌజ్ తో పేర్ చేద్దాం అనుకుంటున్నా. ఇది వచ్చేసి చాలా బాగా నచ్చింది నాకు. దీని మీద అనమాట చాలా సింపుల్ గా, చాలా ట్రెడిషనల్ గా, చాలా ప్రిట్టీగా ఉంది. కింద మొత్తం కూడా ఇలా ఫ్లోరల్ వచ్చింది. ఫుల్ డ్రెస్ చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అదంతా కూడా మీడియం లెంత్ వచ్చింది, మరీ పాదాల వరకు కాకుండా. వెల్కమ్ బ్యాక్ టు మీనా ఛానల్. సో ఇవాళ టైటిల్ చూస్తే మీ అందరికీ అర్థమైపోయింది కదా, యానివర్సరీకి అలాగే శ్రావణ మాసంకి నేను ఏమేమి షాపింగ్ చేస్తాను అదంతా కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. యానివర్సరీ ఏంటంటే మేము ఎవ్రీ ఇయర్ ఫోటోషూట్ చేసుకున్నట్లే చేసుకుందాం అని చెప్పి ఇయర్ కూడా ప్లాన్ చేసుకున్నాము. దానికి సంబంధించిన అవుట్ఫిట్స్ షేర్ చేస్తాను. అలానే మేము ఎంగేజ్మెంట్ యానివర్సరీ రోజు డిన్నర్కి వెళ్తాము, దానికి ఏం అవుట్ఫిట్స్ తీసుకున్నాను చూపిస్తాను. అలానే శ్రావణ మాసంకి యాజువల్గా అండ్ కొన్ని జ్యువెలరీ పీసెస్ కూడా తీసుకున్నాను, అవన్నీ మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ యానివర్సరీ టైంకి ఖచ్చితంగా నాకు ఇండియా నుంచి పార్సల్ వస్తుంది. మా హస్బెండ్ బర్త్డేకి అలాగే మా యానివర్సరీకి ఖచ్చితంగా పార్సల్ వస్తుంది అనమాట. సో యానివర్సరీకి వచ్చినప్పుడే శ్రావణ మాసంకి సంబంధించిన శారీస్ కానీ అవన్నీ మా మమ్మీ పంపించేస్తారు. కాకపోతే ఇయర్ అయితే నాకు పార్సల్ రాలేదు. కొన్ని నా ప్రీవియస్గా ఉన్నవి నేను పెయిరప్ చేశాను, కొన్ని ఇక్కడ పర్చేస్ చేశాను అనమాట. సో ఇప్పుడు అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ వచ్చేసి మా యానివర్సరీకి ఏం శారీ తీసుకున్నానో షేర్ చేస్తాను మీతో. సో యానివర్సరీకి వచ్చేసి ఈ శారీ అనుకుంటున్నాను. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే కింద కట్ బార్డర్ ఉంది, అది నాకు బాగా నచ్చింది. అండ్ మీకు అయితే కలర్ చాలా లైట్గా కనిపిస్తుంది, బయట అయితే చాలా బ్రైట్ గా ఉంది కలర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడక్కడ ఇలా బుటీస్ వచ్చాయి. సో ఇలా వచ్చింది అనమాట శారీ అయితే. వెనకాలైతే ఇలా ఉంది. యాక్చువల్గా ఇది చాలా రోజుల క్రితమే నేను తెప్పించుకున్నాను. ఇంతవరకు ప్రీవియస్గా ఒక వీడియోలో కూడా షేర్ చేశాను మీతోటి, కాకపోతే ఇప్పుడు యానివర్సరీ కట్టుకుందామని అనుకున్నాను. ఇదైతే చాలా బాగుంది. ఇది ఇలా కట్ బార్డర్ ఉన్న పట్టు శారీస్ ఏంటంటే 25,000-30,000 లో అలాగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. బట్ అయితే ఇది ఇమిటేషన్ పట్టు శారీ లాంటిది. ఇది వచ్చేసి నాకు 1700 అలా పడింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఇది ఫస్ట్ క్వాలిటీ ఇమిటేషన్ పట్టు శారీ అనమాట. సో దీని మీద వచ్చేసి సిల్వర్ బార్డర్ ఉంది, అలానే గ్రీన్ శారీ కాబట్టి మీరు ప్రీవియస్గా నా వీడియోలో చూసే ఉంటారు ఈ బ్లౌజ్. సో ఈ బ్లౌజ్ని దీంతో పేర్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి సిల్వర్ కలర్ బ్లౌజ్ పైన ఇలా వర్క్ అనమాట. పర్ఫెక్ట్గా శారీకి మ్యాచ్ అవుతుంది అని అనిపించింది, అందుకని చెప్పేసి ఈ బ్లౌజ్తో పేర్ చేస్తే ఆబ్వియస్లీ ఆ శారీ లుక్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనిపించింది, అందుకని ఈ బ్లౌజ్తో పేర్ చేద్దాం అనుకుంటున్నా. ఇది వచ్చేసి అక్షత కలెక్షన్స్లో తీసుకున్నాను. శారీ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అలానే వీళ్ళ బ్లౌజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఇంకొక శారీ తీసుకున్నాను. యాక్చువల్గా ఇది ఎప్పుడో తీసుకున్నానండి, ఇది మా హౌస్ వార్మింగ్ టైంలో వచ్చింది నాకు పార్సల్లో, కాకపోతే ఇప్పటిదాకా యూజ్ చేయలేదు. సో శ్రావణ మాసంకి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి సింపుల్ శారీస్ అంటే నాకు చాలా ఇష్టము. సో ఇదైతే చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కానీ అండ్ ఈ బుటీస్ కానీ ఇవైతే నాకు చాలా బాగా నచ్చింది, అందుకని చెప్పి ఇది తీసుకున్నాను. ఇది కూడా అంతేనండి, అప్రాక్సిమేట్గా 1700 ఆ రేంజ్లో వచ్చింది. సో నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, చాలా స్మూత్గా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దానికి బ్లౌజ్ వచ్చి ఇలా ఫుల్ జరీ వచ్చింది అనమాట. సో ఇలా వచ్చింది ఫుల్ జరీ. నేనైతే ఇలా కుట్టించుకున్నాను ఈ బ్లౌజ్ని. ఈ బ్లౌజ్ వల్ల అయితే ఇంకా లుక్ వచ్చింది శారీకి. నేను వేసుకున్నప్పుడు మీతో షేర్ చేస్తాను ఎలా కుట్టించాను బ్లౌజ్ మోడల్ అన్నది. ఫ్రంట్ హుక్ పెట్టించి ఇలా కుట్టించాను అనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇది వరలక్ష్మి వ్రతం రోజు కానీ అలాగా కట్టుకుందామని అనుకుంటున్నాను. సో ఆ గ్రీన్ శారీ ఎల్లో శారీ ఒకళ్ళ దగ్గరే తీసుకున్నాను. రెండు శారీస్ అయితే మస్ట్ బై అనే చెప్పాలి, చాలా బాగున్నాయి. క్వాలిటీ కానీ ప్రైస్ కూడా ఎఫర్టబుల్గా అనిపించింది. మనం ప్రతిసారి ఏదో $200, $300 అంత పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ 1,000, 1,200, 1,500 ఆ రేంజ్లో కూడా మంచి మంచి శారీస్ వస్తూ ఉంటాయి. సో ఆ రేంజ్లో కంపేర్ చేసుకుంటే ఇవి చాలా బాగున్నాయి శారీస్. కాకపోతే ఇది రెండు కూడా చాలా లాంగ్ బ్యాగ్ తీసుకున్నా, వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదో నాట్ ష్యూర్. అండ్ తన దగ్గరే నేను కొన్ని ఇలాంటి సింపుల్ శారీస్ తీసుకున్నాను. నాకైతే పర్సనల్లీ ఇలాంటి శారీస్ వేసుకొని సింపుల్గా చిన్న బ్లాక్ బీట్స్ పెట్టుకుంటే చాలా ఇష్టం. సో ఇలా తీసుకున్నాను అనమాట ఒక శారీ. ఇది నేవీ బ్లూ కలర్ శారీ పైన మొత్తం ఇలాగా లైన్స్ లాగా వచ్చింది శారీ మొత్తం కూడా. నాకు ఇది చాలా బాగా నచ్చింది, చాలా క్లాసిక్ అనిపించింది, వేసుకుంటే బాగుంటుంది. సో ఇలా తీసుకున్నాను. ఇది చాలా తక్కువ అండి ప్రైస్, 1200 ఆ రేంజ్కి వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. ఇది ఒక శారీ. నెక్స్ట్ అలాంటిది ఇంకొక శారీ కూడా తీసుకున్నాను. ఇది జార్జెటో షిఫానో అంటారు కదా ఆ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా స్మూత్గా ఉంది, ఎంత స్మూత్గా ఉందో ఫ్యాబ్రిక్. మొత్తం శారీ మొత్తం కూడా ఇలా ఫ్లోరల్ వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఇది కూడా అంతే 1200 ఆ రేంజ్కి వచ్చాయి. ఏంటంటే కొన్ని ఎక్కువ రోజులే అవుతుంది తీసుకుని, వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదో తెలీదు, కానీ ఇది చాలా బాగా నచ్చింది నాకు. దీని సింపుల్ బ్లాక్ బీట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అలాంటిదే ఇంకొక శారీ కూడా తీసుకున్నాను.
సో ఇదన్నమాట బ్లాక్ శారీ మీద రెడ్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. యాక్చువల్గా ఇదేంటంటే రొటీన్ ప్రింటే, అప్పట్లో మా మమ్మీ కట్టుకునే వాళ్ళు, చాలామంది దగ్గరే ఉండే ఉంటుంది ఇలాంటి శారీ. సో ఇది దీన్ని ఎలా పేర్ చేస్తాను అనేది ఫ్యూచర్లో తప్పకుండా షేర్ చేస్తాను మీతో. సో ఇదన్నమాట శారీ అయితే. అండ్ అలాంటి సింపుల్ శారీస్లో ఇంకొక శారీ కూడా తీసుకున్నాను. సో ఇదన్నమాట శారీ, ఇలా సింపుల్గా ఉంది, వైట్ మీద రెడ్ కలర్ లీవ్స్ వచ్చాయి. ఇది ఫాల్ సీజన్లో కట్టుకొని ఫొటోస్ దిగుదామని చెప్పేసి తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అదంతా. ఇది యునీక్ ప్రింట్ అని చెప్పచ్చు, కట్టుకుంటే అయితే చాలా బాగుంటుంది. సో ఇవి సింపుల్ శారీస్. సో ఇవి నేను తీసుకున్న శారీస్ అయితే. శారీస్ అన్ని కూడా చాలా చీప్ అండ్ బెస్ట్లో మంచి ఫ్యాబ్రిక్లో అయితే ఉన్నాయి. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కావాలంటే చెక్అవుట్ చేయొచ్చు. బట్ ఇవి చాలా రోజులు అవుతుంది నేను తీసుకుని, వాళ్ళ దగ్గర ఎగ్జాక్ట్గా ఉన్నాయో లేదో అయితే నాకు తెలియదు, బట్ సిమిలర్గా అయితే మీకు దొరకచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాజువల్గా మేము ఫోటోషూట్ చేసుకుంటాం కదా, దానికైతే ఒక క్రాప్ టాప్ తీసుకున్నాను. ఇక్కడ లోకల్ పేజ్లో తీసుకున్నాను. సో ఇది ఇలా ఉందన్నమాట, మొత్తం నెట్ వచ్చి దానిపైన ఇలా సిల్వర్ డాట్స్ లాగా వచ్చింది, ఇలా వచ్చింది. స్కర్ట్ మొత్తం ఇలాగే ఉంది, బార్డర్ కానీ ఏమీ లేదు. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అండ్ స్టిచ్చింగ్ అదంతా కూడా. సో ఇది స్కర్ట్ అయితే, కింద వచ్చి లైట్ పింక్ వచ్చింది. నెక్స్ట్, సో అది స్కర్ట్ అయితే. నెక్స్ట్ వచ్చేసి క్రాప్ టాప్ చూపిస్తాను. క్రాప్ టాప్ వల్ల ఈ మొత్తం డ్రెస్కి చాలా లుక్ వచ్చింది. సో ఇది వచ్చేసి బాందిని ప్రింట్ అంటారు కదా, అది 3 లేయర్స్ లాగా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది, ఫోటోషూట్కి పర్ఫెక్ట్ అనిపించింది. ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా బాగుంది, సైజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇలా వచ్చిందనమాట డ్రెస్ మొత్తం. బ్యాక్ వచ్చేసి జిప్ వచ్చింది. సో ఈ డ్రెస్ వచ్చేసి నేను డిజైన్ బై వస్త్రా అని చెప్పేసి ఒక యూఎస్ బేస్డ్ పేజ్లోనే తీసుకున్నాను. ఇది ఫోటోషూట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఫొటోస్ అయితే ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను, మీరైతే చెక్అవుట్ చేయొచ్చు. వేసుకుంటే అయితే చాలా బాగుంది, రాగానే ఫస్ట్ ట్రయల్ వేసేసాను అనమాట, ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూ జ్యువెలరీ పీసెస్ తీసుకున్నాను. ఇది వచ్చి యానివర్సరీ శారీ పైన అని చెప్పి తీసుకున్నాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, డీటెయిలింగ్ కానీ అండ్ కింద ఇది కానీ. ఇది ఎందుకు తీసుకున్నానంటే ఈ బ్లౌజ్ పైనకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనిపించింది, అందుకనే పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి తీసుకున్నాను. ఇది వచ్చేసి శ్రీయు జ్యువెలర్స్ అని చెప్పేసి ఒక యూఎస్ బేస్డ్ పేజ్, తన దగ్గర అన్ని కూడా చాలా హై క్వాలిటీ జ్యువెలరీ ఉన్నాయి. తన పేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి తన దగ్గరే ఒక నెక్ సెట్ కూడా తీసుకున్నాను. సో ఆ నెక్ సెట్ వచ్చేసి ఇది ఇలా ఉందన్నమాట, ఇది రెడ్ అండ్ వైట్ బీడ్స్ వచ్చాయి. కింద లాకెట్ వచ్చేసి ఇలా వచ్చింది, మంచిగా డైమండ్ ఫినిష్లో వచ్చింది. నా దగ్గర ఈ ప్యాటర్న్ అసలు లేదు, అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను అన్నమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది, బీడ్స్ది కానీ స్టోన్స్ది కానీ. సో ఇలా వచ్చింది, కొంచెం ఇక్కడ వరకు వస్తుంది, మీడియం లెంత్లో వస్తుంది అన్నమాట. సో ఈ లెంత్లో వస్తుంది, ఈ ప్యాటర్న్ అయితే నా దగ్గర అస్సలు లేదు. దీంతో పాటు ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. సో ఆ నెక్సెట్తో పాటు ఇలాగ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. చిన్న డ్రాప్ వచ్చింది, పైన వచ్చేసి ఒక స్టడ్ లాంటిది వచ్చింది. ఇది కూడా డీసెంట్ సైజ్ అన్నమాట, క్వాలిటీ అయితే చాలా బాగుంది. తిన పేజ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక నెక్స్ట్ సెట్ తీసుకున్నాను, అదైతే చాలా అంటే చాలా యునీక్గా ఉంది. సో ఇది బీడ్స్ అన్నమాట, పర్పుల్ కలర్ బీడ్స్ ప్లస్ వైట్ బీడ్స్తో కలిసి వచ్చింది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇలా ఉందన్నమాట, ఇది లేడీసే కాదు, మెన్స్ కూడా మామూలుగా హౌస్ వార్మింగ్ కానీ అలాగా కుర్తాస్ వేసుకుంటారు కదా, కుర్తాస్ పైదికి చాలా బాగుంటుంది. డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి తన దగ్గర, నాకైతే ఈ కలర్ డ్రెస్ ఉందన్నమాట, అందుకని చెప్పేసి తీసుకున్నాను. నాకు ఇది చాలా బాగా నచ్చింది, మంచిగా ఒక డీసెంట్ లెంత్ ఉంది, అసలు ఎంత బాగుందో, చాలా అంటే చాలా యునీక్గా ఉంది. ఇది వచ్చేసి గ్లిటర్స్ బై గౌరీ అని చెప్పేసి ఒక యూఎస్ బేస్డ్ పేజ్లోనే తీసుకున్నాను. ఈ డ్రెస్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు నా దగ్గర, చూడండి బీట్స్ క్వాలిటీ కానీ డీటెయిలింగ్ కానీ అంతా చాలా బాగుంది. సో ఇలా ఉందన్నమాట ఈ నెక్ సెట్ అయితే. సో తిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి తిన దగ్గరే ఒక బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను. ఇప్పుడు మీకు సింపుల్ శారీస్ అన్ని చూపించాను కదా, దాని మీదకి సెట్ అయ్యేలాగా ఒక బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను. సో ఇది చూడండి ఎంత సింపుల్గా ఉందో, సింపుల్గా మనం టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు అలాగా వేసుకోవచ్చు. సో ఇదైతే పెట్టుకుంటే ఇలా ఉంటుంది అన్నమాట, చాలా సింపుల్గా చాలా ట్రెడిషనల్గా చాలా ప్రిట్టీగా ఉంది, నాకైతే బాగా నచ్చింది ఇది. సో ఇలా ఉంది సింపుల్ నెక్ సెట్. ఇది ఆ శారీస్ కట్టుకున్నప్పుడు, దాంతో పేర్ చేసినప్పుడు తప్పకుండా నేను ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ పర్పుల్ కలర్ నెక్ సెట్ ఉంది కదా, అది ఆల్రెడీ నేను ఒక అకేషన్కి వేసుకున్నాను అనమాట, ఒక బర్త్డే పార్టీకి దీనికి వేసుకున్నాను. ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ అప్డేట్ చేస్తాను, మీరైతే చెక్అవుట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ దీనికి వచ్చేసి ఇలా సింపుల్ ఇయర్ రింగ్స్ వచ్చాయన్నమాట, ఇవి కూడా బాగున్నాయి. నేనైతే జస్ట్ ఇది వేసుకొని చిన్న స్టడ్స్ పెట్టుకుంటాను. నాకు ఇది బ్లాక్ బీడ్స్ చాలా బాగా నచ్చింది, తొందరలో ఇది స్టైల్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను ఫొటోస్ అయితే. సో అనమాట గ్లిటర్స్ బై గౌరీ పేజ్లో తీసుకున్నాను, తన పేజ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తన దగ్గర కూడా చాలా యూనిక్ అండ్ చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది, ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్లో దొరుకుతున్నాయి. సో తన పేజ్ని కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇవి మొత్తం ఒక ఇండియన్ కలెక్షన్ అనమాట, ఇప్పుడు వచ్చేసి వెస్ట్రన్ కలెక్షన్ చూపిస్తాను, అంటే లైక్ ఫోటోషూట్కి కానీ మేము డిన్నర్కి వెళ్తాము ఆ రోజు కానీ అలా వేసుకోవడానికి. సో చాలా తక్కువ ప్రైస్లో వచ్చినవి,
తీసుకున్నాను ఎందుకంటే చాలా తీసుకున్నాను కదా బడ్జెట్ ఎక్కువ అయిపోకూడదు అని చెప్పేసి చాలా తక్కువ ప్రైస్లో వచ్చినవి కొన్ని డ్రెస్సెస్ అయితే మీతో షేర్ చేస్తాను సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది చాలా బాగా నచ్చింది ఫుల్ డ్రెస్ ఇది ఫస్ట్ ఆఫ్ షోల్డర్ అన్నమాట పైన వచ్చి బ్లాక్ వచ్చింది కింద మొత్తం కూడా ఇలా ఫ్లోరల్ వచ్చింది ఫుల్ డ్రెస్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అదంతా కూడా ఇది నాకు రాస్లో దొరికింది $16 అన్నమాట సో నాకు చాలా వర్త్ అనిపించింది అందుకని చెప్పి తీసుకున్నాను దీనికి ఇలా వేస్ట్ దగ్గర ఇలాగా బెల్ట్ లాగా వచ్చింది ఇదైతే మా హస్బెండ్ కి చాలా బాగా నచ్చింది నాకు ఈ మధ్య ఏంటంటే ఇలా ఫ్లోయీగా ఉన్న లాంగ్ డ్రెస్సెస్ బాగా నచ్చుతున్నాయి ఫోటోస్ కి మంచిగా ఇలా ఇలా ఫోటోస్ ఇవ్వచ్చు కదా సో ఇది కలర్ కాంబినేషన్ కూడా అంతా చాలా పాపీగా చాలా బాగుంది అందుకని చెప్పి తీసుకున్నాను ఇది మేబీ మా ఎంగేజ్మెంట్ యానివర్సరీ రోజు డిన్నర్కి వెళ్ళేటప్పుడు వేసుకుందాం అనుకుంటున్నా ఎందుకంటే డిన్నర్కి చాలా బాగుంటుంది ఫోటోషూట్స్ కూడా చాలా బాగుంటుంది ఆ రెండింటిలో దేనికి యూస్ చేస్తాను అనేది తెలియదు సో అది ఫస్ట్ డ్రెస్ అనమాట నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఆల్రెడీ మీరు చూసేసే ఉంటారు రాస్కి మొన్న వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట సో ఇది ఈ డ్రెస్ తీసుకున్నాను నాకు ఇది చాలా బాగా నచ్చింది ఫ్యాబ్రిక్ అదంతా కూడా అండ్ కలర్ కూడా చాలా డీసెంట్గా ఉంది ఇదన్నమాట మంచిగా ఫిట్టింగ్ అదంతా చాలా బాగుంది ఇది వచ్చేసి నాకు $12కి వచ్చింది ఇది ఎక్సెల్లో తీసుకున్నాను నార్మల్గా నాకు స్మాల్ కానీ మీడియం కానీ సరిపోతుంది కాకపోతే ఇదేంటో ఎక్సెల్ది సరిపోయింది చూస్తే మీరు చూడండి చిన్నగానే ఉంది డ్రెస్ అయితే మంచిగా ఇలా ఎలాస్టిక్ వచ్చింది కలర్ కాంబినేషన్ అదంతా చాలా బాగుంది ఇది తీసుకున్న రాస్లో ఇది $12 అలా పడింది దానికి వచ్చేసి వేస్ట్ దగ్గర ఇలాగ టై చేసుకోవడానికి ఒక చిన్న బెల్ట్ లాంటిది నెక్స్ట్ వచ్చేసి రాస్లో ఇంకొక డ్రెస్ కూడా తీసుకున్నాను ఇది యాక్చువల్గా యానివర్సరీ టైంలో అలా తీసుకోలేదు దానికి ఒక 1 వీక్ ముందు దీనికి వెళ్ళాను అనమాట రాస్కి అప్పుడు నచ్చి తీసుకున్నాను సో ఇది కంప్లీట్గా డ్రెస్ పైన వచ్చి ఇలా బ్లాక్ వస్తుంది స్లీవ్లెస్ ఇది నెక్ పడిపోయింది మీకు అనిపించట్లేదు సో ఇలా ఇలా ఉంటుంది అనమాట అంటే ఇక్కడ వరకు ఇలా వస్తుంది అది నేను నెక్ అంటారు మరి ఇలా ఇక్కడ ఇలా మడుచుకున్నట్టు వస్తుంది కదా అది సో ఆ నెక్ వచ్చింది దానికి షోల్డర్ పైన నెక్ దగ్గర షోల్డర్ పైన ఇలాగా ఒకటి టై చేసుకోవడానికి పెద్దగా ఇచ్చారనమాట నాకు ఈ మోడల్ బాగా నచ్చింది అందుకనే తీసుకున్నా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అదంతా కూడా బాగుంది కింద ఇలా వచ్చింది ఇలా వచ్చింది ఇది ఏదో నాకు తెలిసి చాలా మంచి బ్రాండ్ డ్రెస్ లాగా ఉంది ఫ్యాబ్రిక్ అదంతా కూడా చాలా బాగుంది నెక్స్ట్ లెంత్ వచ్చేసి మీడియం లెంత్ వచ్చింది మరీ పాదాల వరకు కాకుండా ఇందాక చూపించాను కదా బ్లూ డ్రెస్ ఇది కూడా మీడియం లెంత్ వచ్చింది ఇందాక చూపించిన రెడ్ డ్రెస్ మాత్రం ఫుల్ లెంత్ వచ్చింది ఇది కూడా ఇప్పుడు నేను చూపించాను కదా లాస్ట్లో నెక్ దగ్గర టై చేసుకున్నది అది $16 అలా పడింది సో ఇంతే డ్రెస్సెస్ అయితే తీసుకున్నది అండ్ మర్చిపోయాను టీజే మ్యాక్స్లో ఒక స్కర్ట్ తీసుకున్నాను నాకైతే ఈ స్కర్ట్ ఎంత బాగా నచ్చిందో ఇలాంటి స్కర్ట్ నేను మామూలుగా ఎక్కడా చూడలేదు ఇంత తక్కువ ప్రైస్లో అది కూడా సో ఇది బ్లూ కలర్ స్కర్ట్ అనమాట చాలా ఎక్కువ విడ్త్ వచ్చింది ఇది ఎంత విడ్త్ వచ్చిందో చాలా విడ్త్ వచ్చింది నాకు తెలిసి ఒక 6-7 మీటర్స్ క్లాత్ యూజ్ చేసినట్టున్నారు చాలా బాగుంది ఫిట్టింగ్ అదంతా కూడా ఇది తీసుకున్నా టీజే మ్యాక్స్లో ఇవన్నీ ఫొటోస్ దిగడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటున్నాయి అనమాట అందుకని చెప్పేసి ఇలాంటివి తీసుకున్నా ఈసారి ఇది వచ్చేసి $25 మరీ తక్కువ అని చెప్పలేము కాకపోతే ఈ క్వాలిటీకి ఇది చాలా తక్కువ అని చెప్పచ్చు నార్మల్గా వేరే చోట మేసీస్లో అలా చూస్తే $100 అలా ఉంటాయి బట్ ఇది చాలా బాగుంది టీజే మ్యాక్స్లో సో అది నేనైతే చేసిన షాపింగ్ అంటే యానివర్సరీకి అండ్ శ్రావణ మాసంకి కలిపి మీకు చూపించేశాను షాపింగ్ అయితే అదనమాట నేను చేసిన షాపింగ్ అయితే శ్రావణ మాసానికి అలాగే యానివర్సరీకి ఫోటోషూట్కి డిన్నర్కి అన్నీ కలిపి చూపించేశాను మీతో అంటే ఈ షాపింగ్ అంతా నేను ఏదో ఇలాగ క్విక్గా ఒక 4-5 డేస్లో చేసింది కాదండి ఇలా స్లోగా చేసుకుంటూ వచ్చాను ఒక 2-3 మంత్స్ నుంచి అలా చేసుకుంటూ వచ్చాను యాక్చువల్గా ఇంకా శారీస్ తీసుకున్నాను అవి ఇండియాలో ఉండిపోయినాయి అనమాట షిప్మెంట్ రాలేదు కదా శ్రావణ మాసంకి యానివర్సరీకి ఇంకా కొన్ని శారీస్ కొన్ని మంచిగా పట్టు శారీస్ తీసుకున్నాను మంచిగా నెక్ సెట్స్ తీసుకున్నాను అలాంటివి ఏమీ నాకు ఇండియా నుంచి షిప్మెంట్ రాకపోవడం వల్ల అన్నీ అక్కడే ఉండిపోయాయి నేను మళ్ళీ నెక్స్ట్ టైం నాకు ఎప్పుడైనా షిప్మెంట్ వస్తే కనుక అవి కూడా ఇంక్లూడ్ చేసి అప్పుడు మీతో షేర్ చేస్తాను సో అదనమాట హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా కలెక్షన్ మొత్తం కూడా వీటిలో మీకు ఏది బాగా నచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కింద బెల్ ఐకాన్ ఉంటుంది కదా అది హిట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి లేకపోతే మీకు నోటిఫికేషన్స్ కూడా రావు అండ్ మన వీడియోస్ని అయితే లైక్ చేస్తూ ఉండండి కింద కింద అప్పుడప్పుడు కామెంట్ చేస్తూ ఉండండి మీకు నచ్చితేనే కామెంట్ చేయండి మీకు నచ్చితేనే లైక్ చేయండి కాకపోతే మర్చిపోతాం కదా నేను ఏదైనా వీడియో చూసినప్పుడు చూసి మామూలుగా వెళ్ళిపోతూ ఉంటాను థాట్ రాదు లైక్ చేయాలి అని చెప్పేసి సో అందుకని చెప్తున్నాను అనమాట మీకు ఒకవేళ నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేయండి వీడియోని అండ్ మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ మీకు డిస్ప్లే అవుతుంది కదా అక్కడ కూడా తప్పకుండా ఫాలో చేయండి ఈ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడే కదా నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది
మంచి మంచి కాంటెంట్ చేయాలి అని అనిపించాలి కదా. ఎవరు చూడట్లేదు అనుకోండి, ఆబ్వియస్లీ అబ్బా ఏం చేస్తాంలే అనిపిస్తుంది. సో మీరు చూసి ఎంకరేజ్ చేసినప్పుడే నాకు కూడా ఇంట్రెస్టింగ్గా మంచి మంచి ఇంకా ఇన్నోవేటివ్ థాట్స్ వస్తాయి అన్నమాట. ఎవరు చూడట్లేదు అనుకోండి, ఆబ్వియస్లీ అబ్బా ఏం చేస్తాంలే అని ఎవరికైనా అనిపిస్తుంది రిజల్ట్ రానప్పుడు. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీరు లైక్ చేయండి వీడియోని, అలాగే కింద కామెంట్స్ కూడా చేస్తూ నేను డ్రెస్సెస్ తీసుకున్న లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అంటే రాస్లోవి అలాంటివి ఇవ్వలేకపోవచ్చు, మిగతావన్నీ కూడా నా దగ్గర లింక్స్ ఉన్నవన్నీ కూడా మీకు సిమిలర్గా కానీ ఏమైనా దొరికితే ఖచ్చితంగా అవన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే నేను మెన్షన్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుస్తాను.